హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్యామిలి. ఈరోజు నేను ఈ వీడియోలో రెండు రకాల కారం పొడుల రెసిపీస్ చూపించబోతున్నాను. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ముందుగా మనం కరివేపాకు మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల కరివేపాకు, 1 కప్పు మునగాకు తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 మిర్చి, ఎవరి స్పైసీకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చండి, అలాగే పసుపు, పుట్నాలు కొంచెం మినప్పప్పు తీసుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనం కడాయి పెట్టుకుని ధనియాలు తీసుకున్నానండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏం అవసరం లేదండి. మనం ఈ ధనియాలు వేగిన వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి వేయించుకోవాలండి. ధనియాలు వేగుతున్నవి అనుకున్న టైంలో మనం జీలకర్ర వేస్తే సరిపోతుంది. జీలకర్ర ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనం వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినప్పప్పు తీసుకోండి. ఈ మినప్పప్పు కూడా మనకి వేగిన వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పొట్టు మినప్పప్పు లేదనుకున్న వాళ్ళు మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వేగినవి అనుకున్న టైంలో మనం నువ్వులను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఆకుపొడుల వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయి. ఇవి డైలీ మనం ఫుడ్లో తీసుకోవడం చాలా మంచిదండి. మనం కనీసం రోజులో 2 టేబుల్ స్పూన్లు అయినా కానీ ఈ పౌడర్స్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని, టీ స్పూన్ అయినా సరిపోతుంది. ఎందుకంటే మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడానికి, ఈ ఎండుమిర్చి మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుందండి. ఇలా ఎండుమిర్చి కాకుండా కారం ఉంది అనుకున్న వాళ్ళు, అంటే ఎండు కారం మసాలా వద్దండి, మసాలా కారం వేయొద్దు, అలా ఎండు కారమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎండుమిర్చి వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో మనం కరివేపాకు తీసుకోవాలి. ఈ కరివేపాకును కూడా మనం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ డార్క్ కలర్ వచ్చే వరకు వేయించకూడదండి. మనం రోజు ఈ ఆకుపొడులు తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనం కొంతమందికి హెల్త్ సమస్యలు ఉంటాయండి, అంటే ఆరోగ్య సమస్యలు, అంటే బ్లడ్ తక్కువగా ఉండడం, రక్తహీనత, డైజెషన్ ప్రాబ్లమ్స్, అలాగే కళ్ళ సమస్యలు, హెయిర్ ఫాల్, ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉంటాయండి. అలా వాటన్నిటికీ కూడా మనం ఇవి డైలీ తీసుకుంటే కనుక కంటిన్యూగా 1-2 మంత్స్ అయినా చాలా వరకు క్యూర్ అవుతుందండి. కరివేపాకు మునగాకు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనకి 2 ఆకులు లేవు అనుకున్న వాళ్ళు 1-1 టైనా తీసుకోవచ్చు. అసలు ఆకులే దొరకకుండా మనకి పొడులు అవైలబుల్గా ఉన్నాయి అనుకుంటే, అంటే ఆర్గానిక్ ఫుడ్ స్టోర్స్ ఉంటాయి కదండి, అక్కడ పొడులు దొరుకుతాయి. మునగాకు పొడి విడిగా, కరివేపాకు పొడి సపరేట్గా దొరుకుతాయి. అవి కూడా పచ్చిగానే మనకి ప్యాక్ చేసి ఇస్తారు. వాటిని తీసుకొచ్చి మనం ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ మిగతా దిరిసులన్నీ వేసుకుని ఇలా పొడి చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా 1 బౌల్లోకి తీసుకోవాలండి. ఇవి బయట దొరుకుతాయండి చాలా రకాల పొడులు, అలా కాకుండా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. మనం స్టోర్ చేసుకున్నా కూడా ఎలాంటి వాసనలు లేకుండా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. వీటిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకి బయట ఉన్నాయి అనుకుంటే కనుక 15 రోజులు అలా ఉంటాయండి. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 అండ్ హాఫ్ మంత్ వరకు ఉంటాయి. నేను ఎండు కొబ్బరి చెప్పడం మర్చిపోయానండి.
పచ్చి కొబ్బరి తీసుకోవద్దు, ఎండు కొబ్బరి మాత్రమే తీసుకోండి. ఇందులో వెల్లుల్లి కూడా ఎక్కువ వేసుకోవాలండి, డైజెషన్కి కూడా చాలా మంచిది. ఉప్పు సరిపడా తీసుకోండి. ఇప్పుడు మనం వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా పట్టుకుంటే మనం వీటిని రైస్లోకి తీసుకోవడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, మనకి మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది దోశ ఇడ్లీ రైస్లోకి మన కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనం పుట్నాల పొడిని రెడీ చేసుకుందామండి. ఇందులో మనం పుట్నాలు ఎక్కువ తీసుకుంటాం, అలాగే దినుసులు వచ్చేసి ధనియాలు, జీలకర్ర, నువ్వులు, మినప్పప్పు, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, సరిపడా ఉప్పు. ఈ దినుసులను తీసుకోవాలి. అలాగే వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు ఇంకొంచెం కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఎక్కువ. ఇప్పుడు కూడా మనం ఈ పొడికి కూడా మనం డ్రై రోస్టే చేసుకోవాలండి. ఇందులో మనం ఆయిల్ కూడా ఎక్కువ ఏం తీసుకోవట్లేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. మనం కొన్ని కర్రీస్లో ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటామండి, ఇలాంటి పొడుల్లో తక్కువ తీసుకుంటాం కాబట్టి మనకి యావరేజ్ క్యాలరీస్ కూడా సరిపోతాయి. ఈ విధంగా మనం దినుసులన్నింటినీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ బొడుల్లన్నీ మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పొడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది తినడానికి. మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేదు అనుకున్నప్పుడు ఇలా 2 రోజులు కనుక మనం ఇలానే ఈ పొడులతో తిన్నాము అన్నా కూడా హెల్త్ చాలా వరకు క్యూర్ అవుతుందండి. అంటే నీరసం అలా కూడా లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కర్రీస్ ఎలా తినాలనిపించదు కదా, అలాంటప్పుడు ఈ విధంగా మనం ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనం డ్రై చేసుకున్న దినుసులన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో మనం పసుపు కూడా ఎక్కువే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి న్యాచురల్ మెడిసిన్ అండి పసుపు. పసుపుని మనం డైలీ కనీసం 1 టేబుల్ స్పూన్ వరకు అయినా యూజ్ చేయాలండి. అది బ్రేక్ఫాస్ట్ కానీ, టిఫిన్ కానీ, అంటే రైస్ కానీ, ఎలా అయినా సరే, ఆఫ్టర్నూన్ కానీ, మార్నింగ్ కానీ, ఏ టైంలో అయినా కానీ మనం పసుపుని ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం మంచిది. ఈ విధంగా మనం ఈ దినుసులన్నింటినీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా మనం పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ అయితే కనుక అంత టేస్ట్ అనిపించదు. చూసారు కదండి, ఈ విధంగా మనం పుట్నాల పొడిని కూడా రెడీ చేసేసుకున్నాం. ఎంతో ఈజీగా ఈ 2 పొడులని మనం రెడీ చేసేసుకున్నాం. చూసారు కదా, ఇవి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.